నేను తీసినటువంటి 31వ చిత్రం యూనివర్సిటీ. ఈ సినిమా నేను గత నెల జూన్ 9న రిలీజ్ చేశాను సార్. కానీ ఆ టైంలో ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల వడగాల్పుల వల్ల చాలా మంది ప్రజలు ముఖ్యంగా నా సినిమాల్ని ఆదరించే ప్రేక్షక దేవుళ్ళు థియేటర్ కు చూడడానికి విసులుబాటు కాల చూసిన కొద్దిమంది సినిమా చాలా బాగుంది చాలా మంచి సినిమా నారాయణమూర్తి ఇంత మంచి సినిమాని ఇంత ఎండల్లో ఎందుకు రిలీజ్ చేసావు వాతావరణం చల్లబడిన తర్వాత రిలీజ్ చేస్తే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు నీ ఎయిమ్ కూడా నెరవేరుతుంది అని చెప్పడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ సహాయ సహకారాల వల్ల నేను మళ్ళీ ఈ సినిమాని వచ్చే నెల ఎండింగ్ లో రిలీజ్ చేస్తున్నాను సార్ సో ఆ విషయంలోనే ఈ విషయం చెప్పాలని మీ అందరికీ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానండి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రముఖ నటులు రచయిత వైఎస్ కృష్ణేశ్వరరావు గారు నా సినిమాలో వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ యాక్ట్ చేశారండి వారు నేను మీ సమక్షంలో నా సినిమా గురించి చెప్పుకున్నాను సార్ మీడియా మిత్రులారా ఈ యూనివర్సిటీ సినిమా అనేది ముఖ్యంగా నేను తీసింది ఎడ్యుకేషన్ నేపథ్యం అండి విద్యా నేపథ్యం భారతదేశంలో విద్య వైద్య న్యాయం ఈ మూడు కూడా సేవా రంగాలు సర్వీస్ మోటో ముఖ్యంగా విద్య గురించి ఈ సినిమాని తీశాను కాబట్టి ఏ విద్య సేవా రంగం అయిందో అలా సేవా రంగం అయినాడు వ్యాపార రంగంగా మారినడం వల్ల అనేక మంది ప్రైవేట్ యాజమాన్యాలు కానీ కార్పొరేట్ యాజమాన్యాలు కానీ వచ్చేసి ఎడ్యుకేషన్ ఒక వ్యాపారంగా చేస్తూ ఆ వ్యాపారం రాను రాను మా కళాశాలలో చదివిన వాళ్ళే నెంబర్ 1-2 1000 ర్యాంక్ వరకు మేమే గొప్ప వీఆర్ ది నెంబర్ 1 అనేకమైనటువంటి ఒక రకమైనటువంటి పబ్లిసిటీ ఆర్ ఒక రకమైనటువంటి భావజాలను ప్రజల్లో రేకెత్తించి సో పలానా కాలేజీలో చదువుకుంటేనే మా వాళ్ళు నెంబర్ 1 ర్యాంకులు వస్తారు మా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే నోషన్ని తల్లిదండ్రుల మైండ్లో దొప్పించి ఒక రకంగా ఫీజులు దోపిడీ చేస్తూ హౌ దర్ లూటింగ్ హౌ దర్ ఎక్స్ప్లాయిటింగ్ అండ్ హౌ దర్ రేపింగ్ అండ్ హౌ దర్ రూయినింగ్ అండ్ హౌ దర్ మర్డరింగ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా కాకూడదు ఏనాడితే విద్య వ్యాపారం అయిపోయిందో ఏనాడితే ఆ వ్యాపారంలో మాఫియా ఎంటర్ అయిందో అప్పటి నుంచి మేమే నెంబర్ 1 అవ్వాలనే ధ్యాసతో మాల్ ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యి ఆ మాల్ ప్రాక్టీస్లో భాగమే పేపర్ లీకేజులు సో కాలేజీల్లో పాఠశాలలో చదువుతున్న రోజుల్లోని పేపర్ లీకేజులు కళాశాల అయిపోయిన తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఉద్యోగాలకు వెళ్తుంటే ఉద్యోగ ప్రశ్నాపత్రాలు లీకేజులు గ్రూప్ 1 గ్రూప్ 2 ఆర్ మెడిసిన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ సో అక్కడ పేపర్ లీకేజులు ఇక్కడ పేపర్ లీకేజులు ఇలా పేపర్ లీకేజులు అయిపోతుంటే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి నిరుద్యోగులు ఏమైపోవాలి అన్నిటిని మించి ఆ బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మా బిడ్డలు బాగా చదువుకుంటే తన గొప్ప వాళ్ళు అవుతున్న ఆశతో ఏ తల్లిదండ్రులు అయితే వాళ్ళ కష్టాన్ని సమస్తాన్ని కూడా ధారపోసి పిల్లల ఎడ్యుకేషన్ కోసం పెడుతూ చదివిస్తున్నారో ఆ తల్లిదండ్రులు ఏమి కావాలి పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకు ఇచ్చే ఆస్తుపాస్తులు భూమో పుట్రో నగో నట్రో ఉండేదండి కానీ ఇవాళ టుడే దే ఆర్ గివింగ్ ఓన్లీ ఎడ్యుకేషన్ సో ఇవాళ పరీక్షలు వస్తున్నాయంటే ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ కాదు పరీక్షలు ఇవాళ మెయిన్ తల్లిదండ్రులకు అయిపోయింది పరీక్ష ఇవాళ సో అలాంటి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు చదువు కోసం కోచింగ్ కోసం కష్టపడి అప్పులు చేసి సప్పు చేసి చదివిస్తున్నప్పుడు చివరికి పేపర్ లీకేజ్లు అయిపోతుంటే ఎవరికైతే డబ్బు ఉందో వాళ్ళే మొత్తం సూస్ కాపీ కూడా కొట్టి రాయించేసుకుంటుంటే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి కాబట్టి ఈ రకంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండకూడదు ఎడ్యుకేషన్ సిస్టమ్ మనందరం కాపాడుకోవాలి అలాగే ముఖ్యంగా ఏ గురువులు అయితే ఉన్నారో ఏ జ్ఞాన సంపదనైతే వాళ్ళు 10 మందికి బోధ చేస్తున్నారో ఆ గురువులు కూడా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న చాలామంది గురువులు అందులో కొద్దిమంది ప్రైవేట్ కాలేజీలకి కేవలం ఫీజుల కోసం డబ్బుల కోసం వాళ్ళు వెళ్ళి ఎడ్యుకేషన్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు సో ఎడ్యుకేషన్ సిస్టము ఈ కార్పొరేట్ సెక్టర్లు వెళ్ళిపోయడం వల్ల ఎలాగ ప్రభుత్వ సెక్టార్ని ప్రభుత్వ ఎడ్యుకేషన్ సిస్టమ్ని వాళ్ళు రూయిన్ చేస్తున్నారు అలా కాకూడదు
ప్రభుత్వ ఎడ్యుకేషన్ కాపాడుకోవాలి, విద్యని వైద్యని జాతీయం చేయాలి అనే నేపథ్యంతో తీసిన సినిమా నా యూనివర్సిటీ అండి. ఇందులో మంచి పాటలు ఉన్నాయి సార్. ఆ పాటను గద్దరన్న గారు, రమేష్ గారు, అలాగే జలదంగ సుధాకర్ గారు, విజయ్ గారు, ఇలా చాలామంది ప్రముఖులు రాశారండి. వేల్పుల నారాయణ గారిది, అలాగే గద్దరన్న, సాయి చరణ్, విజయ్, రమేష్ ఇందరూ పాడారండి. పాటలు కూడా మంచి పేరు వచ్చింది సార్. సో ఈ నేపథ్యంలో ఈ లీకేజీలు అనేవి ఏవైతే జరుగుతున్నాయో, ఈ లీకేజీలు అనే విషయం మాత్రం సీరియస్ విషయంగా ఒక నేషనల్ ఇష్యూగా తీసుకొని నేను సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కోరుతున్నానండి. వై? బికాస్ ఇవాళ పేపర్ లీకేజీలు కేవలం ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో పరిమితం కాలా? మీరు నమ్మండి మిత్రులరావు, 2013లోనే భోపాల్ మధ్యప్రదేశ్ రాజధాని అక్కడ వ్యాపం స్కామ్ జరిగింది. ఉద్యోగ ప్రశ్నాపత్రాలు అమ్మేసుకోవడాలు, ఒకరి బదులు మరొకటి రాష్ చేయడాలు, దట్స్ వెరీ బిగ్ స్కామ్ ఇన్ ఇండియా. స్టిల్ దట్ స్కామ్ ఈజ్ గోయింగ్ ఆన్. అలాగే ఈవేళ మీరు నమ్మండి, గుజరాత్లో కింద సంవత్సరమే పేపర్ లీకేజులు, ఉద్యోగ ప్రశ్నపత్రాల లీకేజులు. బీహార్లో ఇప్పుడు 14 సార్లు జరిగిందండి, మధ్యప్రదేశ్లో 14 సార్లు జరిగిందండి, అస్సాంలో 17 సార్లు జరిగిందండి, యూపీలో, ఆల్ ఓవర్ ఇండియా. ఈ పేపర్ లీకేజ్ అనేది ఇక్కడక్కడ కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా లీకేజీలు ఇస్తారు గోయింగ్ ఆన్. సో ఇలాంటి దశలో విద్యార్థులు అనేవాడు జాతి సంపద, ఆ సంపదను మనం కాపాడుకోవాలి. దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ది సొసైటీ అండ్ ది నేషన్ అండ్ ది యూనివర్స్. వాళ్ళ మెదస్సును మనం కాపాడుకోవాలి, వాళ్ళ తగ్గ ఫలితం మనం ఇవ్వాలి, వాళ్ళ యజ్ఞాన్ని ఫలం ఇవ్వాలి, వాళ్ళ సర్వీసులను ఉపయోగించుకోవాలి. అంటే ఈ లీకేజ్ ఉండకూడదు. దానికోసం ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయో అవి స్వయం ప్రతిపత్తితో కూడుకున్న సంస్థలై అవి సీరియస్ తీసుకొని జవాబుదారి గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాడు సీరియస్ తీసుకొని నరేంద్ర మోడీ గారిని, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారిని, భారతదేశంలో ఆల్ స్టేట్ సీఎంని కూడా కలిపి కూర్చోబెట్టి పేపర్ లీకేజ్ జరగకూడదు, విద్యను మనం కాపాడుకోవాలి, విద్యార్థుల భవిష్యత్తును మనం కాపాడాలి అని చెప్పిన సినిమయే నా యూనివర్సిటీ అండి. ఓ ప్రేక్షక దేవుళ్ళరా, వచ్చే నా రిలీజ్ చేస్తున్నాను, దయచేసి చూడండి, ఏ మాత్రం నచ్చినా ఆదరించండి. థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు మిత్రులు, ఈ సినిమాలో మంచి పాత్ర, మెయిన్ వేషం వేసినటువంటి వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్, ఫాదర్ వేసినటువంటి కృష్ణేశ్వరాన్ని మహారాష్ట్ర ప్రిజెంట్ చేస్తున్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులు నమస్కారం. వార్త ప్రాముఖ్యత మీకు తెలుసు బాగా. మాకంటే ఏదైనా సరే వార్త అది కలిగించే ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి అన్న నారాయణమూర్తి గారు మీ అందరికీ తెలుసు, నాకంటే బాగా తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. ఆయన సామాన్యంగా నేల మీద నడిచే అసామాన్యుడు, తిరుగులేదు అందరూ. ఆయన కలల జీవితాలను చూపించాడు సినిమాల్లో, కల్లోల జీవితాలను చూపిస్తాడు, ఛిద్రమైపోతున్న మానవ విలువలను చూపిస్తాడు, సమాజపరంగా జరుగుతున్న మోసాలను చూపిస్తాడు, ప్రజలు ఎలా చైతన్యవంతులు అవ్వాలన్న చౌకర్యం. మీడియాని, తన మేధస్సుని, తనకు సినిమా తీసేటువంటి సంక్రమించినటువంటి ఆ శక్తిని, తన ప్యాషన్ని మొత్తాన్ని కూడా సమాజం కోసమే ఆయన మొత్తం 31 సినిమాలు చూడండి. ప్రతిదీ కూడా ఈ ఆంధ్రదేశంలో కానీ భారతదేశంలో కానీ జరిగినటువంటి ఒక పోరాటాలు కానీ, ఉద్యమాలు కానీ, మార్పులు కానీ వాటి మీదే ఉంటాయని. ఎక్కడ నిబద్ధత చెక్కు చెదరినటువంటి వ్యక్తి. అలాగే యూనివర్సిటీ అనే సినిమా మీకు బుద్ధిజీవుడు, మీకు చెప్పేది ఏముంది కానీ దేనికి డిమాండ్ ఉంటే అది కలిపి జరుగుతుంది. మొన్న కరోనా టైంలో ఆవాలకి డిమాండ్ వస్తే ఆవాలు కలిపి జరిగాయి. అంటే ఈ వ్యాపారస్తులు, వ్యాపార దృక్పథం కలిగిన వాళ్ళు దేనికి డిమాండ్ ఉంటే దాన్ని కలిపి చేస్తారు అన్న చెప్పాడు. విద్య వైద్యం మనకి సర్వీసు సేవారంగంలో ఉండే ఒకప్పుడు భారతీయ సంప్రదాయం. విద్య యొక్క ప్రాధాన్యత సమాజం వాళ్ళు గమనించింది. మన సమాజం ప్రపంచవ్యాప్తంగా విద్యకున్న వాల్యూ లేదు, విద్యకు డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగేటప్పుడు కల్తీ మొదలైంది. ఆ ప్రైవేట్ విద్యా సంస్థలు, ఈ పేపర్ లీకేజీలు, ఈ వేపం అనేయండి, తెలంగాణ, ఆంధ్ర ఇక్కడ జరిగే లీకేజీలు ఇవ్వండి, అందరూ తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళు మరి వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఆ పిల్లల్ని వాళ్ళు బడి స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి, వాళ్ళని పంపిస్తున్న దగ్గర నుంచి ఆనందంగా చూసుకుంటుంటారు. వాళ్ళ కాలేజీలో ర్యాంకులు వస్తే చూసుకుంటుంటారు. వాళ్ళు ఏదన్నా ఈ ఎంసెట్లు వీటిల్లో ర్యాంకులు వచ్చి వాళ్ళకి మంచి రావాలని కోరుకుంటుంటారు. అంటే చదువు ద్వారానే ఆ భవిష్యత్తు ఉంది.
కాబట్టి ఆ పిల్లల భవిష్యత్తు కోసం తమ ఆస్తిపాస్తుల్ని తమ సమయాన్ని తమ ఆశల్ని అన్నిటిని కూడా వాళ్ళు ఖర్చు పెట్టి ఆ పిల్లల కోసం చేస్తున్నప్పుడు ఆ పిల్లలకు జరిగేటువంటి మోసాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు మరి మనకి చూస్తున్నాం నెంబర్ వన్ ర్యాంక్ నెంబర్ టూ ర్యాంక్ నెంబర్ త్రీ ర్యాంక్ వాళ్ళు టీవీ కట్టేయాల్సి వస్తున్నది. అది ఒకసారి చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాం. అంటే ఒకటే ఓదర ఒకటే ఓదర. అది వ్యాపారం కాదు కదా, కానీ వ్యాపారం అయిపోయింది. అయింది కాబట్టి మోసం మొదలైంది. ఆ మోసాన్ని బట్టబయలు చేస్తూ చదువు యొక్క ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నారు మనం అంటే విమర్శించడం కదా, కొంతమంది నిజాయితీ పనులు ఉంటారు వాళ్ళు బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటారు. అలాగే మరి ఈ ప్రభుత్వ కళాశాలల్లో యూనివర్సిటీల్లో నెంబర్ వన్ జెమ్స్ ఉన్నారు ఒక్కొక్క సబ్జెక్టులో ఒక్కొక్క మామూలుగా వాళ్ళు మరి బయట ఈ అమ్ముడు పోవడం అనేది మంచిది కాదని చెప్పారు. అలా చెబుతూనే ఉంటాడు. ఆయన ఒక చిన్న కథ చెబుతారు. ఒకడు ఆ చెరువు ఒడ్డుని ఏదో పూజ చేసుకుంటుంటే తేలు ఒకటి వచ్చి పడింది. పడితే రేరే నీళ్ళలో పడింది తీసేట బయట కుట్టింది. కుట్టింది నిధులు ఇచ్చాడు మళ్ళీ నీళ్ళలో పడింది మళ్ళీ తీసాడు మళ్ళీ కుట్టింది మళ్ళీ తీసాడు మళ్ళీ కుట్టింది. అక్కడ ఎవరో మనలాంటి ఆయన ఒక ఆయన ఉండి పిచ్చాడా మూడు సార్లు బయట తీసావు మూడు సార్లు కుట్టింది కదా నువ్వు దాన్ని తీటి ఎందుకు అని అయ్యా మేలు చేసిన నన్ను కుట్టడం అనే దుష్ట స్వభావాన్ని అది వదులుకోలేనప్పుడు మేలు చేయాలనుకునే మంచి స్వభావాన్ని నేను ఎట్లా వదులుకుంటాను అయ్యా. అది నారాయణ ఆయన ఆ సినిమాలు ఆ పరంపర అది ఎందుకంటే అది ఆయన ఇక్కడ కూర్చోబెట్టి వ్యక్తిగతంగా పొగట్టుకుని కాదు. ఆ సినిమాలో నేను ఒక తండ్రి పాత్ర చేశాను. నా కొడుకు కోసం కిడ్నీ అమ్ముకుంటాను చూపించు చదువు అంటే ఆశ చదువుకోవాలి పైకి కావాలి. కానీ ఈ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ యాజమాన్యాలు చేసేటువంటి పేపర్ లీకేజీలు మోసాలు ఆ ర్యాంకులు అంటే ఆ ర్యాంకులు వస్తే వాళ్ళకి పేరు వస్తుంది. కాబట్టి ఏ రకంగానైనా ర్యాంకు రప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో జరిగే మోసాలే ఇవన్నీ. దాన్ని కళ్ళకు కట్టినట్టు చక్కగా చూపించి ఎలా మనకి ఈ యూనివర్సిటీ అనే పేరుపైన అద్భుతమైన సినిమా తీసింది. దాంట్లో విద్యార్థుల సమస్యల్ని తల్లిదండ్రుల బాధల్ని ఆ ఉపాధ్యాయ వర్గం కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని అవకతవకలు కానీ ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనేది ఇది ఖచ్చితంగా తల్లిదండ్రులు విద్యార్థులు ఇద్దరు చూడాల్సినటువంటి సినిమా. ముఖ్యంగా తల్లిదండ్రులు చూడాలి ఈ సినిమాని పాలు అలాగే విద్యార్థులు యూత్ చూడాలి. కాబట్టి ఒక మంచి సినిమాని తీసి మన సమాజానికి మళ్ళీ ఇచ్చారని ఆ సినిమాని ఎంకరేజ్ చేయమని చూడమని అందుట్లో ఉన్నటువంటి దాన్ని అది మరీ విద్యా సంస్థలు వాళ్ళ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నా ఆ సినిమాను చూడండి అని చెప్పి. ఎందుకంటే అంత విషయం ఉంది అందుట్లో. కాబట్టి అందుట్లో మరి నా పాత్ర కూడా చాలా మంచి పాత్ర చేశాను. ఒక కుర్రాడి తండ్రి వాడు నష్టపోతాడు ఈ ఇదే ఈ డాక్యులు దీనిలో కానీ పేపర్లు కానీ ఆ బాధ అనేది అనుభవించిన వాడికి తెలుస్తుంది. అట్లా ఎంతోమంది వాళ్ళ సొసైటీలు చేస్తున్నారు. కాబట్టి ఒక మళ్ళీ సామాజిక ప్రయోజనం ఉన్నటువంటి మనకందరికీ ఉపయోగపడేటువంటి ఒక గొప్ప సినిమా తీసిన అన్న నారాయణమూర్తి గారిని మళ్ళీ ఒకసారి మీ అందరి సమక్షంలో నేను ఒక నటుడిగా ఆయన అభిమానిగా అభినందిస్తూ ఈ సినిమాని ప్రమోట్ చేయమని చెప్పి కోరుతున్నాను.